హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షిత కుక్స్ ఈరోజండి కొంచెం వెరైటీగా చేయబోతున్నానండి మా బాబు బొంబాయి చట్నీ కోసం చాలా పెట్టాడు ఇంట్లో అస్సలు చెనపిండి అయితే లేదు ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక చిన్న ఐడియా వచ్చిందండి అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా అయితే ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను విధంగా కొంచెం ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్న బాగానే ఉంటాయండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము పోపు దినుసులు అయితే వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు మినప్పప్పు ఇలా మనకి ఏ వీలైతే అవి పోపులైతే ఇలా వేసేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి ఇది కొంచెం చిటపటలు ఆడుతున్నాయి ఏగాయి అన్నప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి వేసేసుకోవాలండి మొత్తము ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి శనగపిండి లేకపోయినా కూడా ఈ బొంబాయి చట్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే ఎప్పుడు స్కిప్ చేయకండి పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు చాలా సపోర్ట్ఫుల్గా ఉంటుంది ఇలా తాలింపు అంతా అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి ఈ బొంబాయి చెట్టుకి మంచి టేస్ట్ అయితే ఇచ్చేది ఇదేనండి అల్లము వెల్లుల్లి అండి పేస్ట్ అయితే వేయకూడదు ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మీ దగ్గర అమ్ములు దస్తా ఉంటే మిక్సీ పట్టినా కూడా కొంచెం కచ్చ దంచుకొని వేసుకోండి ఇలాగా ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి చూడండి తాలింపు దగ్గరగా వేగిన తర్వాత మొత్తం నేను దంచుకున్న ఈ అల్లం వెల్లుల్లిని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు అండి కలర్ కోసం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీనిలోకి ఇప్పుడు పొడి కారం అండి ప్రియా కారం నేను వాడుతున్నాను మీకు నచ్చితే ఇంట్లో కారం కూడా వేసుకోవచ్చండి పసుపు మానేసి ఇంట్లో కారం వేసుకోండి ఎందుకంటే ఇంట్లో కారంలో ఆల్రెడీ పసుపు వేసి ఆడిస్తాం కాబట్టి ఇది మొత్తం ఇలా కలిపేసుకొని మనకి ఎంత చట్నీ అయితే కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోండి యూడైటీ సోద చెప్తుంది అసలు విషయం మానేసి అనుకుంటున్నారండి ఇగండి ఇలాగా ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి నేను పిండి లేదు కాబట్టి ఇది బాగా నానిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మిక్సీ చేసేసుకోండి ఇలాగ మనం శనగపిండి కలుపుకుంటే చూడండి ఎలా వస్తుందో అలాగనమాట మనం వాటర్లో శనగపిండి కలుపుకుంటే ఇలాగే కదండి ఉంటుంది అలా కలిపేసుకొని మిక్సీ చేసేసుకొని ఇదిగోండి ఇలా తిరగబడుతున్న టైంలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న ఈ పిండిని అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకొని అడుగు పట్టుకున్న అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఉడికిపోతుందండి కాస్త పచ్చివాసన వస్తుంది పిండితో చేసే బొంబాయి చట్నీ కన్నా ఇలా పప్పు మిక్సీ యాడ్ చేసే బొంబాయి చట్నీ కాస్త ఎక్కువసేపు ఉడికించండి ఎందుకంటే నానిన పప్పు కొంచెం స్మెల్ వస్తుంది కదా చెనగపప్పు ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కాస్త ఎక్కువసేపు ఉడికించండి ఇలా పిండి అంతా ఉడికిపోయి మన చట్నీ చక్కగా రెడీ అయిపోయింది కదండి ఈ ఈ కన్సిస్టెంటీ వచ్చినప్పుడు కాస్త టేస్ట్ కోసం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఇలా వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని హాఫ్ లెమన్ చెక్క అయితే పిండుకోండి అంతేనండి మన బొంబాయి చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ